నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవమనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగణాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/8/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, చతుర్థి, ఉదయం 10:41 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం రాత్రి 7:56 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు సాయంకాలం 5:45 నుంచి 7:13 వరకు. వర్జము ఉదయం 9:02 నుంచి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు, ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటర్లకి, జూదానికి దూరంగా ఉండాలి. వస్తువాహన నష్టము, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. ఐఎల్స్, జీఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో పూర్తి స్థాయి ఏకాగ్రత ఉండాలి, లేదా అనుత్తీర్ణుడైనటువంటి అవకాశం. లేనిపోని అనవసరపు వివాదాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్ లిస్టుల వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పశుపక్ష ఆదులకి అనారోగ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలిసిక వ్యాపారం వారికి, ఈవెంట్ వెనువరికి, బోర్బాల్తో వారికి కూడా నష్టకాలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి నష్టాలు. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంట కష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బందికర వాతావరణం. జ్యోతిష పండితులు జాగ్రత్తగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. ఇరుమతం కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వాహన యోగము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, ధన, ధాన్య, ఆనందకరమైన సంపద బాగా కనబడుతోంది. ఇరవంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. శుభవార్తా శ్రవణం, వృత్తి ఉద్యోగాది లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వస్తు వాహన లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, వస్తు వాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు మీకు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్ బాగుతున్న వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొజలు చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు పలుకూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, ఇలా అన్ని రకాల శుభయోగాలు పొందుకుని మంచి రోజుగా చెప్పబడుతోంది వీరికి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, ఉద్యోగాభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ప్రాప్తించుకోవచ్చును. శుభవార్తా శ్రవణం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృత్తి. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో లాభాలు. అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. తొందరపాడుతనం, అనవసర వివాదాలు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, మత్స్యకారులకు ప్రమాదాలను పడడం, రొజలు చేపల తీరు నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, అనవసర పెట్టుబడులు, సొంత విషయాన్ని బయట వెల్లడించడం, దానివల్ల ప్రమాదంలో పడే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుకోవడం, ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు నష్టం, విద్యార్థులకి విద్యాభంగం, ఉద్యోగంలో ఇబ్బందులు, ఒత్తిడి, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం, అనవసరమైనటువంటి వివాదాలు, మద్యపాన సేవనం ప్రమాదం, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళడం ప్రమాదాన్ని సూచిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయండి. అనుకున్నటువంటి ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా నష్టంగా చెప్పబడుతోంది. అనుకోని ఆకస్మికమైనటువంటి సమస్యల వలయం. మరి ఈరోజు మరి సమస్యల నుంచి బయటపడడానికి భగవద్గీత పారాయణ 2-8 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన స్వయం కృషితో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం 7:13 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి గృహయోగము, స్థల లాభము, పొలము లాభము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల కిరణ లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉద్యోగం, విదేశాల విద్యాప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ధనధాన్య వృద్ధి, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, రుణపదారులకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, తప్పకుండా మెరుగునటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, రోగనాశనం, రుణవిమోచనం, ధనయోగం, ఐశ్వర్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే శుభతరుణం. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, సంతాన వార్త వినే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండో అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, ఎట్టి పరిస్థితిని ఈ పని పూర్తి చేసుకోగలనటువంటి సంకల్పంతో ఈ మీరు అనుకున్నటువంటి మంచి కార్యం పూర్తవుతుంది. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభవార్త ఆశ్రవణము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, సోదరుల వల్ల ఉద్యోగ లాభము, మిత్రుల వల్ల విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన చోట పదవి లభించే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది కర్మాగ్రం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో కూడా మంచి లాభం, యజ్ఞయాగాది కృతిని వహించే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఆనందమయ జీవనం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆనంద శుభయోగాలుగా మీకు కనబడుతుంది. వాళ్ళ ఏదో మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి కూడా ఆనందమయ సుఖజీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, విదేశాల విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టర్లో అనుకూలమైన చోటుకు ఉద్యోగుల బదిలీలు, కొత్త ప్రాజెక్టులకు వెళ్లే అవకాశం, కొత్త కంపెనీలోకి మీరు చేరే అవకాశం కనబడుతోంది, విద్యాలాభం బాగా కనబడుతోంది, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు, మాట తీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అందువల్ల మీకు మనోధైర్యం, ఏ పనైనా సాధించగలిగేటువంటి వ్యక్తిత్వం బలం కనబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కాస్త ఓపిక, సంయమనం, తొందరపాటుని కంట్రోల్ చేసుకోవడం, వివాదాలకు దూరంగా ఉండడం, లేనిపోని అనర్థాలకి తావివ్వకుండా ఉండండి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలకి దూరంగా ఉండండి, అనవసర వాద వివాదాలు నష్టాన్ని కలిగిస్తాయి, అపాత్ర దానం చేయకండి, తల్లిగారు చెప్పిన మాట వినండి, అలాగే మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి కూడా ఏదైనా
అశుభవార్తమైనటువంటి అవకాశం. లేనిపోని అనవసరపు గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. రైతన్నలు మోసపోవడం, రైతన్నలు నష్టపోవడం, పూలు పలుకురల వ్యాపారంలో ఇబ్బందులు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టము, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో ఈ తూనికలు కొలతల శాఖ వారి ద్వారా మీ వ్యవస్థలు మూతపడే అవకాశం. రైస్ మిల్ లాంటివి కూడా మూతపడే అవకాశం. కళాకారుల క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నిర్మాతలు దర్శకులు చాలా నష్టపోతారు. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశాల్లో కళా క్రీడా సంబంధ విషయాల్లో అనర్థాలు ఉండే జరిగే అవకాశాలు, డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించడం, నోటీసులు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ మత్స్యకారులకి, రోజులు చేపలు చల్లే వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టంగా కనబడుతుంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోతారు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వ్యాపారాలకి ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి నష్టం, జాగ్రత్తగా ఉండండి. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల్ ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గురి మెడజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ప్రమాదం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా నష్టాలు. వ్యాపార నష్టం, కుటుంబంలో ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, విద్యలో ఏకాగ్రత లేకపోవడం, ఇవన్నీ మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంది. మరి ఇవన్నీ అనుకూలంగా మారంటే ఏం చేయాలి? సర్వం విష్ణుమయం జగత్, విష్ణుమూర్తి ఆరాధన శ్రేష్టం. డబ్బు ఈరోజు మీకు రావాలనుకుంటే, ఎవరి నుంచైనా డబ్బు రావాలనుకున్నా, జీతపద్యాలు గత 3 మాసాలు లేనుకున్నా, ఈరోజు తప్పకుండా శివాష్టోత్రం చదవండి. ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడతాయి. కొంతమంది మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పేవన్నీ కూడా నమ్మి శాపాలన్నీ కూడా పోతాయని చెప్తే, వాళ్ళు శాపాలు పెడితే మాకు, అంటే తప్పు చేసి శాపాలు పెడితే మరి ఇట్లా నామా చదువుకొని శాప పొందుకొని మళ్ళీ తప్పులు చేయమంటారా అని కొంతమంది, ప్రజలను తప్పుదారి పట్టించొద్దని, జ్యోతిషం మూఢనమ్మకమని చెప్పేటువంటి వ్యక్తులు కూడా చాలామందిగా ఉన్నారు. ఎవడో ఒకడిద్దరు చేసేటువంటి తప్పుల గురించి జ్యోతిష్యమే లేదనేటువంటి స్థాయికి మీకు మాట్లాడే ప్రయత్నం చేయకండి. వేదంలో జ్యోతిష్యం అనేది తలమానికంగా ఉంటుంది, స్పష్టంగా చెప్పబడింది. మనకి జ్యోతిష్యం అనేది రత్నము లాంటిది, మణి లాంటిది, జ్యోతిష్యం అనేది కన్ను లాంటిది అని చెప్పబడింది. కాబట్టి జ్యోతిష్యం లేదు అని చెప్పడానికి లేదు, వ్యక్తిగత జ్యోతిష్యం లేదు అని చెప్తున్నారు కొంతమంది. వాల్మీకి రామాయణం చదవండి మీరు. వాల్మీకి రామాయణంలో ఈ యొక్క వశిష్ఠుల వారు రామచంద్రుడికి అయోధ్య రాముడి పట్టాభిషేక ముహూర్తము పెట్టినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ముహూర్తాన్ని పెట్టిన యుద్ధం చేశాడు కదా, అదే మరి ధర్మబద్ధంగా శత్రువులని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ పెట్టిన ముహూర్తం లోపల అనేకమైనటువంటి దుస్తుల్ని సంహరించి ధైర్యంగా లోకాపవాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ ఆ యొక్క ధర్మపీఠం పైన కూర్చుంటాడు రామచంద్రుడు, అయోధ్య రాముడుగా మారతాడు. అంటే వశిష్ఠుడు పెట్టిన ముహూర్తము శత్రునాశనాన్ని కలిగించి ఆ ముహూర్తంలో అతను పట్టాభిషేకమైనటువంటి ముహూర్తం పెట్టాడు. కాబట్టి అక్కడ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తీసుకున్నారు, అంటే పురాణాల్లో వేదంలో లేదని చెప్పడానికి అవకాశం లేదు. వేద వాంగ్మయంలో స్పష్టంగా జ్యోతిష్య గురించి చెప్పబడింది. అలాగే చాలా విషయాల్లో ముహూర్తం గురించి చెప్పబడింది. ముహూర్తం అనేది ఆ యొక్క రామచంద్రుడు కానీ, ఇతరత్ర కృష్ణుడు యుద్ధం చేసే విషయంలో కానీ, సత్యభామ తీసుకెళ్ళడం కానీ, అన్నీ కొన్ని కొన్ని సుముహూర్తాలను జరగబడ్డాయి. కాబట్టి వ్యక్తిగత జాతకం లేదు అనేటువంటి మాట లేదండి, వ్యక్తిగత జాతకం ఆపాయించుకోవాలి. కానీ కొత్తగా చేసేటువంటి ఈ కమర్షియల్ జ్యోతిష్యం అనేది వేరు, ఇది మీరు విమర్శించవచ్చు. కమర్షియల్ జ్యోతిష్యం, జ్యోతిష్యం రాణివాడు జ్యోతిష్యం చెప్పడం, జ్యోతిష్యం ద్వారా మనిషి యొక్క మానసిక స్థితిని పెంపొందించే అవకాశం ఉంటుంది. మంత్రశాస్త్రం ఉంది, వేదం అంటేనే మంత్రం, శృతి, స్మృతి, పురాణం ఇవన్నీ కూడా మనకున్నాయి. ఈ స్మృతి అన్నటువంటి వేదంలో ఉన్నటువంటి మంత్రాలు మనకి అనేకమైనటువంటి శుభత్వాన్ని కలిగించడానికి, యజ్ఞము, యాగము, జపము, తపస్సు ఇవన్నీ చెప్పబడ్డాయి. మన యొక్క ఉనికిని కాపాడడానికి, మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి, భగవంతుడిని వాడిని మనలో లీనము చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా మనం చదివి జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా గ్రహగమనాన్ని, ఏ సమయంలో ఏ పూజ చేసుకుంటే మంచిది, ఎప్పుడు మనం పురాణాలు చదవాలి, ఎప్పుడు మనం గరుడ పురాణం చదవాలి, ఎప్పుడు మనం చండీ హోమాలు చేసుకోవాలి, ఎప్పుడు మనం ఇతరత్ర హోమాలు చేసుకోవాలి, యాగము, సోమయాగము, వాజపేయము, లోకల్యాణం ఏం చెయ్యాలి, ఎటువంటి వేద పండితులకు మనం దక్షిణతాంబూదులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడింది. అంతే తప్ప ఎవడో ఇద్దరు ముద్గురు స్వాములు, భోషులు చెప్పినటువంటి జాతకానికి మీరు వెగపడి దాని గురించి తప్పుగా మాట్లాడి అందరు జ్యోతిష్కులు తాటమే కట్టేసేటువంటి స్థాయి విమర్శించే వాళ్ళకు లేదు అని గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం సూచకం శాస్త్రం, జ్యోతిష్యం ప్రామాణికమైనది. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనేక మంది మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో కామెంట్ చేస్తుంటారు, ప్రతిదానికి సమాధానం ఇచ్చేటువంటి స్థాయి నాకుంది, నా దగ్గర ఆయుధాలు, పుస్తక భాండాగారం నాకు ఆయుధం ఉంది నా దగ్గర, దాంట్లో అనేక పుస్తకాల్లో చూసి నేను స్పష్టంగా చెప్పే ప్రక్రియ చేస్తాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది వినండి, ఇది విని
దీనికి కూడా మీరు కామెంట్ చేయండి అని తెలియజేసుకుంటూ, ఈ రాశి వారికి ఈరోజు బాగలేదు కనుక తప్పనిసరిగా మీరు శివాష్టోత్రం విశ్వాతనాలు, అలాగే తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాలని నచ్చినసార్లు చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 36 నిమిషాల మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 4 నుంచి 5 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్టయోగము, ఆనందము, సంపద, ధనము, ఆనందము, రుణపీడా పరిహారము, రోగనాశనం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా ప్రావీణ్యత. ఇప్పుడు మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు, ఏంటి విద్య బాగుందన్నారు కదా, బెస్ట్ ర్యాంక్ అన్నారు కదా, నేను పరీక్ష రాయకపోతే ఎట్లా పాస్ అవుతాను? అది నీ కర్మ. పరీక్ష రాయడం అనేది నీ కర్మ, చేయకపోతే ఏ పని సాధ్యం కాదు. నువ్వు లేస్తేనే నడవగలం, నడిస్తేనే ముందుకు సాగగలం, కలుపుకుంటేనే అన్నం తినగలం, అన్నం వడ్డిస్తేనే చూస్తేనే నువ్వు చేయగలవు. కాబట్టి నీ కర్మ అనేది నువ్వు తప్పకుండా చేయాల్సిందే. కర్మను చేసిన తర్వాత నీ జ్యోతిష్యం, కర్మ ప్రధానం, జ్యోతిష్యం తర్వాత నీకు ఆధారం. కాబట్టి కర్మ అనేది నువ్వు లేవాలి, శుభ్రంగా నీ పనులు చేసుకోవాలి, పెన్ను పేపరు హాల్ టికెట్ రెడీకి పెట్టుకోవాలి, బండి ఎక్కాలి, బస్సు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, నడుచుకుంటే పరిగెట్టుకునే పరీక్ష కింద వెళ్ళాలి, వచ్చిన పరీక్ష స్వీకరించాలి, కొత్త తెల్ల పేపర్ తీసుకోవాలి, దాని మీద సమాధానం రాయాలి. ఆ రాసే సమయానికి భగవంతుడు నీతో ఉంటాడు, జ్యోతిష్యం పనిచేస్తుంది. నువ్వు వెళ్ళడానికి తప్పకుండా వాయువు అనేటువంటి స్థితి కావాలి, ప్రయాణానికి వాయువు. అంటే ఖచ్చితంగా మీకు బుధుడు, గురుడు, రాహు 3 గ్రహాలు అనుకూలంగా ఉండాలి. పరీక్ష రాసేందుకు శుక్రుడు, గురుడు, రవి అనుగ్రహంగా ఉండాలి. ఇవన్నీ ఆయా సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయాన్ని లేదా ఇబ్బందుల్ని సూచించేదే జ్యోతిష్ శాస్త్రం. అందప్ప నీకేదో ఆకస్మికంగా చదువు వర్షాన్ని, ధనం వర్షాన్ని, బంగారు వర్షాన్ని కలిగించదు. కాబట్టి కర్మ చేసే ప్రయత్నం చేయాలి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది, ధనం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంత జీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో లాభాలు. ఒక ఆయన కామెంట్ చేశాడు, ఏంటో 12 రాసులకి షేర్ మార్కెట్ని ఎలా అనుభవిస్తున్నారు మీరు అని చెప్తూ ఉంటారు. ఒకే రాసినటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఒక ఆయనకేమో నష్టం వస్తుందో, గారికి లాభం వచ్చింది. ఎలా వచ్చింది? ఒకే రాశి కదండి. మరి ఆయన పుణ్యమూర్తికి లాభం వచ్చింది, అదే మనకి పురుషోత్తమికి నష్టం వచ్చింది. ఇద్దరిది కూడా పూ అనే నక్షత్రం కదా, మరి పూషన్నాడ హస్త నక్షత్రం కన్యారాశి కదా, మరి కన్యారాశి వారికి బాగుందన్నారు కదా, ఈయనకి బాగా బాగుంది ఎలా అయింది అంటే, అతని జాతక ప్రకారంగా సూచించేటువంటి తత్వం గోచారంలో మీ జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోమని చెప్తుంటాం. అందుకే గోచారం 40 జాభజ స్వీకరించి ఆ ఒకవేళ కన్యారాశి వారికే కనుక, ఇద్దరు జన్మరాశి కన్యారాశి అయిన వారికి ఆ రోజు నష్టం వచ్చింది, మీరు లాభం వస్తున్నారు, ప్రశ్నించండి. ఇప్పుడు ఏం చెప్తా నేను, తప్పకుండా దానికి సంబంధం ఉంటుంది. పుణ్యబలాన్ని పెంచుకోవాలి. 9వ స్థానం, 2వ స్థానం కుటుంబ స్థానం, 7వ భార్య స్థానం, ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా మారాలి. అందుకే జన్మజాతకంలో ఇవన్నీ మేము చూస్తాం, భార్య జాతకుడు, భార్య కారకుడు, సంతాన కారకుడు, కుటుంబ కారకుడు ఏ స్థితిలో ఉన్నాడు, యుతి ఎలా ఉంది, వీరందరి పుణ్యబలానికి సరిపోయిందా, నీ పుణ్యబలం వారికి సరిపోయిందా, నీ వల్ల వాళ్ళు బాగుపడే అవకాశం ఉందా అని పరిశీలింపగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత చూసినా 90% జాతకం చెప్పేది, 100% చెప్తాడు మూర్ఖుడు వాడు, చెప్పలేడు, కలియుగంలో అది సాధ్యం కాదు. కాబట్టి మనం దాన్ని పరిశోధన చేయాలి. చేయకుండా నేను హిందువుని, హిందూ గురించి మాట్లాడతా, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటాడు టీవీలో చెప్తుంటాడు, నేను హిందువును కాబట్టి నా తండ్రి, నా సిబ్లింగ్స్, నా తాత అంత హిందువులు కాబట్టి హిందువుల గురించి తప్పులు చెప్పలు చెప్తా అంటాడు, ఇంకో మతం ఎందుకు చెప్తానని అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకో మతం గురించి నువ్వు టీవీలో కూర్చుని ఏమిటి, సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రతి విషయం గురించి చెప్తున్నావు కదా. అక్కడ హిందువులు ఒక్కళ్ళని సమాజం లేరు, ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి దురాగతాలని, వాళ్ళు చేసే దుశ్చర్యలు చెప్పండి. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, పాస్టర్ చేసేటువంటి అశ్లీలమైనటువంటి పనులు ఇవన్నీ కూడా చెప్పండి, ముల్లాలు చేసే పనులు ఇవన్నీ కూడా చెప్పడానికి టీవీ రిపోర్టర్గా అన్నిటి గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత నీది. అంతే తప్ప నేను హిందువుని కాబట్టి హిందువు గురించి మాట్లాడతా, తప్పు మాట్లాడద్దు, అందరికీ మాట్లాడు, హిందూ గురించి తప్పు చేసిన గురించి మాట్లాడు, తప్పకుండా మాట్లాడు. కానీ సమాజంలో నువ్వు టీవీ రిపోర్టర్గా ఉన్నావు, టీవీ రిపోర్టర్ ఉన్నవాడు అంతర్జాతీయ నుంచి జాతీయ, గ్రామ, మండల స్థాయికి వెళ్ళాలి, వ్యక్తిగత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు నీ దేశంలోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నావు, తెలుగు రాష్ట్రాల్లో జరిగితే రేపు గురించి మాట్లాడతా, మానభంగం గురించి, కొలకత్తా జరిగినటువంటి అమ్మాయి మానభంగం మాట్లాడాను అంటలేవుగా, మరి అమ్మాయి గురించి, మానభంగం గురించి టక్క 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 ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావుగా, ఏ నీకు అవసరం, తెలుగు రాష్ట్రాలు జరిగిందా అది? కాబట్టి నువ్వు మాట్లాడేదానికి స్పష్టంగా మేము సమాధానం చెప్పగలుగుతాం. కాబట్టి ఏ రిపోర్టర్లైనా సరే, ఏ విలేఖరులైనా సరే, జ్యోతిష్ శాస్త్రం గురించి, సనాతన శాస్త్రం గురించి, తప్పుడు గురించి మాట్లాడండి, కానీ అలాగే నీ బాధ్యత ఇతర మతాలటువంటి తప్పుల గురించి వేలెత్తి చూపించే ధైర్యం నీకుండాలి. ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు
మూసుకొని కూర్చోవాలి. ఇది నేను చెప్పే విషయం, ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఇది ఎవరికి చెందిన మాటో మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. ఏదేమైనా ఇప్పుడు మీకు ధన ధాన్య ఆనందం, ఈ రాశి వారికి ఇప్పుడు మనకు లాభాలు, అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్, షేర్ మార్కెట్ లాభం కలిసి రావడం, అంతర్జాతీయమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్కి అనుకూలత, అలాగే వాహన యోగము, డ్రైవర్లకి పెంటలకు కలిసి రావడం, మత్స్యకారులకు సంపద, రొజలు చేపల అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి. 4 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మవిశ్వాసం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడి, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు కూడా లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ తెలిసిన వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో అదృష్టయోగం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు, విద్యాలాభాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనవంతమైన ఆనందకరమైన శుభవార్త, ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి, సంతాన సంబంధ శుభవార్తలు వినడం, వైవాహిక ఆనందం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రాడు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ నూనె పొద్దాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఎజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఎజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన శుభ సంపద, వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.